అందరికీ జై గణేష. ఇప్పుడైతే మనం ధూళిపేట లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు షెడ్కి అయితే వచ్చేసినాం. మినీ బాలపూర్ మోడల్ గణేష్ని అయితే మన ఖమ్మం నుంచి వచ్చి మన బ్రదర్స్ అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడ ఎట్లా తీసుకెళ్తారు, ఎన్ని రోజులు పెడతారు, ప్రతి ఒక్కటి వాళ్ళ మాటలనే విందాం. సో అందరూ జై బోలో గణేష్ బరాజ్కి, జై బోలో గణేష్ బరాజ్కి, జై. సో అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న? ఖమ్మం సార్ది నగర్. సో మీ యూత్ నేమ్ ఏందన్న? శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ. సో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నా మీరు గణేష్? ఇది 24th ఇయర్ అన్న. సో ఎట్లా అనిపిస్తుంది గణేషుడు ఈసారి స్నేక్ మూమెంట్ ఉంది? ఈసారి మేము అంటే నెక్స్ట్ ఇయర్ మా 25th ఇయర్. ఈ ఇయర్ మేము జస్ట్ ట్రైలర్ చూపిద్దాం అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ చేద్దామని జస్ట్ ట్రైలర్ అన్నమాట. సో అందుకని ఎత్తున ఈ ఎంత అమౌంట్ పెట్టి తీసుకుపోతున్నాం గణేష్ ని. ఓకే, ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున చేద్దామని ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ 25th ఇయర్. సో ఇంకా గ్రాండ్ చేస్తాం. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మన కోవిడ్ అని పిఓపి చేయొద్దని అది ఇది ఉండే. సో ఈ 2023 లో చాలా అంటే చాలా పర్మిషన్స్ ఇచ్చారు, ఈసారి ఎట్లా చేయబోతున్నారు గ్రాండ్ గా? మీరు ఏమేమి చేయబోతున్నారు మీ దగ్గర? మా దగ్గర ఎప్పుడు అన్నదానాలు ఉంటాయి, కుంకుమ పూజ ఉంటుంది, నిమజ్జనం భారీ స్థాయిలో చేస్తూ ఉంటాం. ఈసారి వెరైటీ ఏంటంటే మేము సెట్టింగ్ చేపిస్తున్నాం. రెగ్యులర్ యాజ్ యూజువల్ అన్నదానం భారీ స్థాయిలో చేస్తాం. ఒక 15 to 200 పీపుల్ వస్తూ ఉంటారు. కుంకుమ పూజ 150 పీపుల్ వస్తూ ఉంటారు. సో అంత యాజ్ యూజువల్ కొంచెం భారీ స్థాయిలో చేస్తున్నాం ఈసారి. ఎన్ని రోజులు పెడతారన్న గణేష్? 9 డేస్ యాజ్ పర్ సంపాత్రి కమిటీ. 9 డేస్ ఫస్ట్ పూజ అయితే మన 18th కే మార్నింగ్, 7 to 9 లోపల మార్నింగ్ ఫస్ట్ పూజ అయిపోద్ది. సో అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ మాలేసుకుంటారు. 9 రోజులు నిష్ఠగా ఉండి భక్తి పూజలతో ఉండి మా అందరు కమిటీ మొత్తం మాలేసుకుంటారు. గణేషుని మాల మొత్తం 9 రోజులు 9 రోజులు గణేష్ మాలేసుకుంటారు. కమిటీ మెంబర్స్ ఉన్నారు అంత ఆల్ ఓవర్. మంచిది మంచిది అన్న, సూపర్. సో ఇక్కడ నుంచి ఖమ్మంకి వెళ్ళాక ఏమైనా ప్లాన్ చేసారు అంటే ఆగమన్ లాంటిది, ఏమైనా సెలబ్రేషన్స్ లాంటివి? ప్రస్తుతానికి అయితే ఏమనుకోలేదన్న. ఇప్పుడు ఖమ్మంలో మాకు ముందు డెకరేషన్, అక్కడ స్టేజ్ డెకరేషన్ చేస్తున్నారు. సో మేము యాజ్ యూజువల్ 8-9 గంటలకు ఖమ్మం వెళ్ళిపోతే అక్కడ ప్రోగ్రామ్ మళ్ళీ వేరే ఉంది కమిటీది. ఓకే అన్న, ఓకే. సో గణేష్ ఎట్లా తీసుకెళ్తారు ఏందనేసి ప్రతి ఒక్కటైతే కవర్ చేద్దాం. సో 9 రోజులు అయితే మాలేసుకుంటారన్న గణేష్ ఉంది. సో అదైతే మంచిది అని చెప్పుకోవచ్చు, చాలా మంచి పని అది. సో అందరం ఇంకోసారి జై బోలో గణేష్ బరాజ్కి, జై బోలో గణేష్ బరాజ్కి, జై. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష్. సో ఇదైతే మనది ఖమ్మం గణేషుడు అన్నమాట. సో ఈ గణేషునికి అయితే మనకు తొందరలో అయితే కలర్లు వేసేస్తారు మన వాళ్ళు అయితే. సో ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి వాన మొగులు కూడా అయిపోయింది. వాన ఎట్లా పడుతుందో, ఎప్పుడు పడుతుందో అని భయంతోనే. సో ఖమ్మం దాకా వెళ్ళాలి వీళ్ళు. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు అయితే నిమగ్నం అయిపోయారు. చూసుకుంటే ఇక్కడ గోల్డ్కి సంబంధించి, అక్కడ ధోతికి సంబంధించి, అండ్ ఇక్కడ కింద ఇంకో ధోతి. సో ధోతి అంటే కిందికి వస్తుంది కదా, ధోతికి చూడండి పింక్ కలర్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ స్ప్రేతో ఇంకా ఈ ధోతి కలర్ బార్డర్లు వేస్తున్నారు. అండ్ ఇక్కడైతే పాముకి వేస్తున్నారు. సో ఇంకా మనకి డైమండ్స్ ఉంటాయి కదా, సో ఆ డైమండ్కి సంబంధించి, గోల్డ్కి సంబంధించి ఇక్కడ ఎక్కడ కలర్ వేస్తున్నారు. సో చాలా చాలా ఇప్పటిదాకా అయితే ఇంకా 7-8 మంది ఉండే అన్నమాట ఈ గణేషునికి. అండ్ ఫేజ్ కూడా చూసుకోవచ్చు, అదిరిపోయే విధంగా అయితే గణేషుడు మనకైతే కనిపిస్తున్నాడు. సో ఈ గణేషుడు ఎట్లా ఎక్కిస్తారు ఏంది అనేసి అయితే ప్రతి ఒక్కటైతే మీకు చూపిస్తాను. సో నేను చెప్తూనే ఉన్నా, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మనకి. సో మీ కింద చూపిస్తే కనిపిస్తుంది, సో కనిపిస్తుంది కదా మొత్తం, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట గణేషుని తీసుకెళ్ళడానికి. సో ధూళిపేటకు వచ్చిన వాళ్ళందరూ అయితే చాలా కష్టంతో అయితే గణేషుని తీసుకోవచ్చు. ఈసారి ఏమైందేమో, చాలా అంటే చాలా వర్షాలు పడుతున్నాయి. సో అయినా కూడా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే కవర్ చేద్దాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తుండండి.
ఉంటాయి.